హాయ్ వెల్కమ్ టు తెలుగు నాయన్ బిగ్ బాస్ టూ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఎవరికి అర్థం కానీ క్వశ్చన్ పేపర్ లాగా ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో తెలియడం లేదు ఎందుకు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారో కూడా క్లారిటీ లేదు అయితే హౌస్లోని ఇంటి సభ్యుల తీరు పట్ల నాని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఎందుకు ఇలా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఆ మెచ్యూరిటీ కనిపించడం లేదు ఎంతైనా ఎంగ్ టైగర్ కదా ఆయన కి కాస్తంత వాల్యూ ఉండేది బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఆ వాల్యూ నానికి బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ ఇవ్వడం లేదనే అనిపిస్తోంది తెలుగులో మాట్లాడడం దగ్గర నుంచి టాస్క్లు పూర్తి చేయడం వరకు ఇలా అన్ని విషయాల్లోనూ ప్రతి వారం హోస్ట్ నానిది ఒక్కటే అప్పీల్ కానీ ఆ అప్పీల్ని హౌస్ మేట్స్ ఎవ్వరూ గౌరవించడం లేదు చెప్పి చెప్పి నానికి కూడా బోర్ కొట్టేస్తుంది ఆ విషయమే నిన్న కూడా నాని చెబుతూ వాపోయాడు బిగ్ బాస్ మాటకి వాల్యూ లేదు నాని హెచ్చరికలకు లెక్కలేదు ఇక కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా అంచనాలకు అందడం లేదన్న విమర్శ మొదటి నుంచి వినిపిస్తూ వచ్చింది అదే కొనసాగుతోంది కూడా శ్యామల ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో ఎందుకు తిరిగి వచ్చిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నాయుడు విషయంలోనూ సేమ్ టు సేమ్ అదే జరుగుతోంది మరోపక్క సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ తరపున వారి మద్దతుదారుల బూతుల ప్రవాహం రోజు రోజుకు మిత్తిమీరుతోంది చూడాలి ముందు ముందు ఇంకేం జరుగుతుందో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్